మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకురాలు డికే అరుణ కుమార్తె మీద కేసు నమోదైంది. శృతి రెడ్డిపై బందారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎలీషా బాబు అనే వ్యక్తిని దూషించారనే అభియోగాలతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. బందారా హిల్స్లోని పీవీపీ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేస్తున్న తమను శృతి రెడ్డి దూషించారని ఎలీషా బాబు ఫిర్యాదు చేశారు. ఇక ఇంటి స్థలం విషయంపై గత కొద్ది కాలంగా పీవీపీ డికే అరుణ కూతురు శృతి రెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై దౌర్జన్యం చేశారని, గోడ కూలగొట్టేందుకు ప్రయత్నించారంటూ పీవీపీపై శృతి రెడ్డి ఫిర్యాదు చేయడంతో జనవరి 19న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన ఇంటిపైకి మనుషులను పంపించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై కేసులు నమోదు కావడంపై పీవీపీ కూడా స్పందించారు. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. 100 కేసులు పెట్టినా తాను పట్టించుకోనున్నారు. తప్పు చేసిన వ్యక్తిని తప్పు అనడమే తన తప్పంటే ఒప్పుకోనని, హైకోర్టు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. కోర్టు ఆర్డర్స్ చూపించిన తర్వాతే తమ స్థలంలో పనులు చేపట్టామని ఆయన తేల్చి చెప్పారు. ప్రహారీ నిర్మాణ పనులు చేపట్టడమే వివాదానికి దారితీసినట్టు తెలుస్తోంది. 21st డిసెంబర్ ఇచ్చారు. నాకు రాలేదు. ఎట్లా మీరు అసలే మీరు నేను నోటీస్ వచ్చింది మీరే అంటారు. అది అది వచ్చింది మాకు వచ్చిన దానికి మేము రెస్పాండ్ అయినాం. దానికి మేము రెస్పాండ్ కాదు. అట్లా మేడం మాకు మీరు పీవీపీ బోర్డ్ కోసం పంపించింది కదా పిచ్చి వెరీ పోకు, దానికి మేము రెస్పాండ్ అయినాం. ఇట్లాంటి పనికిరాని మేడం మీరు చాలా డీసెంట్గా మాట్లాడాలి ప్లీజ్. అనవసరంగా మీరు ఇచ్చేది నేను చాలా డీసెంట్గా మాట్లాడుతున్నాను మీతో. ఇది కానివ్వాలంటే నేను ఇప్పుడు గుండాలని చెప్పేసాను. నేను కూడా చెప్పేది గుండాలి. రైట్కి దేవి చానకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రఫీ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రఫీ, శివ, గత నెలలో డికే అరుణ కూతురు విషయంతో పాటు పక్కనే ఉన్నటువంటి కొట్లూరి వరప్రసాద్ కు సంబంధించినటువంటి బిల్డింగ్ వివాదానికి సంబంధించినటువంటి విషయం మనకు తెలుసు. గతంలో డికే అరుణ కూతురు శృతి రెడ్డి పొట్లూరి వరప్రసాద్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా తన ఇంటి గోడ ఆనుకుని ఉన్నటువంటి ఆ గోడను కబ్జా చేసి దానిపైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి వెళితే గుండాలను దింపారని చెప్పేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దానిపైన పొట్లూరి వరప్రసాద్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అన్నెసెసరీ డికే అరుణ కుమారే మాకు సంబంధించినటువంటి సిబ్బంది పైన చాలా దురుసుగా ప్రవర్తించింది. మాకు కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆమె దాన్ని లెక్క చేయకుండా తన పదవిని అడ్డం పెట్టుకుని తన తల్లి యొక్క పదవిని అడ్డం పెట్టుకుని దురుసుగా ప్రవర్తించిందని పొట్లూరి వరప్రసాద్ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా పొట్లూరి వరప్రసాద్ దగ్గర పనిచేసేటువంటి సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఉత్తర్వులు అంటే సాక్ష్యాధారాలు ప్రశ్నించినటువంటి కోర్టు ఉత్తర్వులు పోలీసులకు బంజారా హిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డికే అరుణ కూతురు శృతి రెడ్డి ఎవరైతే ఉన్నారో వివిధ చాలా దురుసుగా ప్రవర్తించడంతో పాటు కులం పేరుతో దూషించిందని బంజారా హిల్స్ పోలీసులు ఆమె పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎలీషా బాబు అనేటువంటి సూపర్వైజర్ కొట్లూరి వరప్రసాద్ దగ్గర గత కొంతకాలంగా పనిచేస్తా ఉన్నాడు. ఈ సందర్భంలో ఇద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగిందని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నీ కూడా ఎలీషా బాబు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆయన కోర్టుకు కూడా సమర్పించడం జరిగింది, పోలీసులకు కూడా సమర్పించడం జరిగింది. దీనిపైన కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు డికే అరుణ కూతురిని విచారించేందుకు సన్నద్ధమైతే బంజారా హిల్స్ పోలీసులు అయినట్టుగా తెలుస్తా ఉంది. శివ, రైట్ రైట్ రఫీ, థ్యాంక్ యూ. ఎట్లా మీరు అసలే మీరు నేను నోటీస్ వచ్చింది మీరే అంటారు. అది అది వచ్చింది మాకు వచ్చిన దానికి మేము రెస్పాండ్ అయినాం. దానికి మేము రెస్పాండ్ కాదు. అట్లా మేడం మాకు మీరు పీవీపీ బోర్డ్ కోసం పంపించింది కదా పిచ్చి వెరీ పోకు, దానికి మేము రెస్పాండ్ అయినాం. ఇట్లాంటి మేడం మీరు చాలా డీసెంట్గా మాట్లాడాలి ప్లీజ్. అనవసరంగా మీరు ఇచ్చేది నేను చాలా డీసెంట్గా మాట్లాడుతున్నాను మీతో. ఇది కానివ్వాలంటే నేను ఇప్పుడు
సండే రోజు లాయర్ సండే రోజు కోర్టు నీ బొందా నా బొంగు తెలియసుకుని కాలు